పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వాహన మండపం నుంచి వాయవ్యం దిశగా స్వామివారు చేరుకున్నారు. భానుడి కిరణాలు స్వామి పాదాలకు తాకిన తర్వాత అర్చకులు హారతిలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ప్రారంభించారు. సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడు దర్శనమివ్వగా అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పరవశ్యంలో తేలియాడుతున్నారు. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా ఇవాళ తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, 2 నుంచి 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇక వేడుకల నేపథ్యంలో మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆతిథ్యుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. సూర్యుని పుట్టినరోజున ఈ రథసప్తమి నాడు అరసవల్లి సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్య భగవాను నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహాదర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరసవల్లి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రతి సంవత్సరము వారు రావడము, పట్టు వస్త్రాలు సమర్పించడము, ప్రప్రథమంగా పీఠం నుంచి క్షీరాభిషేకం భగవాన్ సూర్య భగవానుడికి జరిపించడం అనేది ఎంతో అనూచానంగా సంప్రదాయంగా వస్తున్న ఈ పరంపరని ఈరోజు మేము కొనసాగించడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము, సూర్య భగవానుడి యొక్క దర్శనము కలగాలి. అలాగే రాని అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ఇతరితర కారణాల వల్ల రానైన వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరింపబడాలని మనస్ఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ
రాధా సప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయంలో ఈ రోజు విచ్చేసి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి జీవికి ప్రకృతికి మూలకారమైనటువంటి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను. రైతులకి చక్కనైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎక్కడా ప్రకృతి విపత్తులు లేకుండా అందరూ కూడా ఆరోగ్యానికి కారణం కూడా సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలి. మరి రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు నేను ప్రత్యేకంగా కోరుకున్నాను. రోజున పాల్గొనేటువంటి భక్తులకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ జిలాని గారి ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి గనక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రోజున పాల్గొనేటువంటి భక్తులకు